हेलो अंडी, वेलकम टू अवर चैनल सौम्या व्लॉग्स। अयिते ई रोजु मन वीडियोलो वच्चेसि तिरुपति ప్రయాణం గురించి అన్నమాట। సో నడక మార్గం నుండి వెళ్ళాలని అయితే మేమందరం ఫిక్స్ అయ్యాము। సో ఈ దాని గురించి మాట్లాడకనే ముందు మనం కొంచెం విషయం మాట్లాడుకుందాం। సో అదేంటంటే మేము బస్ లో వెళ్ళాము ట్రావెల్ లో। సో దిగిన తర్వాత అయితే అక్కడ ఆటోలు వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట। తిరుపతిలో దిగిన తర్వాత ఇంకా ఆటో వాళ్ళకి చెప్తే మనకు దర్శనం దగ్గరికి తీసుకెళ్తారు। సో దర్శనం కంటే ముందు టికెట్ తీసుకోవాలి కదా। సో టికెట్ తీసుకోవడానికి అయితే ఫస్ట్ వెళ్ళాం అన్నమాట। అక్కడ మనం ఆధార్ కార్డ్స్ అనేటివి వాళ్ళకి చూపించాలి। ఫ్యామిలీలో వెళ్తే ఇంకా ప్రతి ఒక్కల ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట। సో అందరైతే ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి। చిన్న పిల్లలు అయితే అవసరం లేదని చెప్పారు। సో అందరే తీసుకొని వెళ్ళాం మేము ఫ్యామిలీలో। ఇంకా నాయి, ఇంకా మా హస్బెండ్ ఇంకా మేము తీసుకెళ్ళిన వాళ్ళే। సో అందరం అయితే ఆధార్ కార్డ్స్ ఇచ్చాము। ఇంకా అందరికీ మాకైతే 10కి దర్శనం అనేది ఇచ్చారన్నమాట। ఆ దర్శనం స్లిప్ అనేది అయితే మనం తీసుకోవాలి। సో దాన్ని దర్శనం అయ్యే వరకు అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట। సో దాంట్లో ఫ్రీ లడ్డు అని కూడా రాసింది। దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్తే సో లడ్డు అయితే ఫ్రీగానే ఇస్తారు। సో అలా ఫస్ట్ అయితే దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము। తర్వాత వచ్చేసి ఇక లగేజ్ అయితే ప్యాక్ చేసేసి పంపించాము। టోకెన్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోతుంది మన లగేజ్. సో మనం నడక ద్వారం ద్వారా వెళ్దాం అనుకున్నాం కదా। సో అక్కడైతే మనం టెంకాయ ఇట్లా కొట్టాలన్నమాట ఫస్ట్. ఇంకా అంత మంచి జరగాలి. సో నడక ద్వారం నుంచి వస్తున్నాము। ఇంకా మన మనసులో ఏం కోరికలు ఉంటే సో అవన్నీ మొక్కుకొని అయితే మనం కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి। ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కర్పూరం సో అవన్నీ ఇస్తారన్నమాట। ఇక్కడ మన నడక ద్వారం నుండి వెళ్తున్నప్పుడు ఒక రెండు మూడు గుళ్ళు అయితే వచ్చినాయండి లోపల. సో ఆంజనేయ స్వామి, ఇంకా వేరే వెంకటేశ్వర స్వామి, సో అలా అయితే వచ్చినాయి। ఇంకా వాటిని కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే ఇంకా పాపను కూడా ఎక్కిద్దాం మెట్లు అనేసి అయితే ఇంకెట్లా ఆమె అంబడుతుంది కదా. సో అలా అయితే మా ఆయన ఇంకా పాపను కూడా ఒక 11 మెట్ల దాకా ఇలా ఎక్కించారు. సో తను కూడా నవ్వుకుంటూనే ఎక్కింది. సో అంతగా అయితే ఏం ఇబ్బంది పడలేదన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళే వాళ్ళు ఇక్కడ మనం మెట్లు ఎక్కుతూ ఉంటాం కదా. సో మెట్లు అనేటివి ఎన్ని ఉంటాయంటే టోటల్గా 3600 మెట్లు అయితే ఉంటాయన్నమాట. సో మధ్యలో కొంచెం నడవడానికి ఉండేలా ఉంటుంది. తర్వాత మళ్ళీ మెట్లు చూస్తున్నారు కదా. సో అలా మెట్లు అయితే ఉంటాయన్నమాట. ఇంకా మనం ఒక 100-200 అలా మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ రాసి ఉంటుంది బోర్డు పైన మనం ఎన్ని మెట్లు ఎక్కామో ఇంకా ఎన్ని ఉన్నాయనేసి. సో 13 మెట్లు అన్నమాట అది. సో పాపకైతే అలా 11 మెట్లు అనేటివి నడిపించారు ఆయన. ఇంకా అందరం కలిసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరాము. చాలామంది అక్కడ పసుపు, కుంకుమ ఎన్ని మెట్లు ఉన్నాయి అన్ని మెట్ల వరకు అయితే పెట్టేసుకుంటూ వెళ్తారన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా అలా అన్నమాట. ఇంకా ఫస్ట్ వెళ్ళే వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా యూజ్ఫుల్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, స్టార్టింగ్ ఏం చేయాలి అనేసి. ఇంకా కొంతమంది కర్పూరం ఉంటుంది కదా. సో ఆ కర్పూరం బిల్లలు కూడా ఒక్కొక్క మెట్టు దగ్గర పెట్టేసుకుంటూ ఇంకా వాటిని వెలిగించుకుంటూ అయితే వెళ్తుంటారు. అలా మనకు ఏది నచ్చితే అదా. ఇప్పుడు ఒకసారి వెళ్ళామనుకోండి, మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయనుకో, సో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనుకుంటే ఇలా చేస్తా అనేటివి అనుకుంటూ ఉంటాం కదా. సో అలా అయితే వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు, పసుపు రాయడం, కుంకుమ రాయడం అలా. సో నాకైతే అస్సలు ఎనర్జీ లేదు. బస్సులో అయితే ట్రావెల్ చేసాము కదా నైట్ అంతా, అందుకే ఫేస్ చూడండి ఎట్లుందో. ఇంకా షాప్స్ అయితే వస్తుంటాయి అన్నమాట మనం వెళ్ళే దారిలో. అంటే 3600 మెట్లు కదా. సో అంత ఎనర్జీ అయితే ఎవరికి ఉండదు కదా అన్నీ ఎక్కడానికి. సో మధ్యలో ఫుడ్ కౌంటర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా లెమన్ వాటర్ అనేది, పెరుగు, ఇంకా మనం ఏది నచ్చితే అది అనుకొని, ఇంకా గ్లూకోజ్, సో అవన్నీ అయితే వస్తూ ఉంటాయి. సో మనం ఏది కావాల్సిందో అది తినేసి మళ్ళీ మనం మెట్లు మనం నడక ద్వారా అయితే కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. సో అసలు ఎన్ని మెట్లు ఎక్కినా కానీ అసలు ఎంత అలసిపోతున్నాం. ఒక 50 అట్లా ఎక్కినాం కావచ్చు, మళ్ళీ అలసిపోతున్నాం. ఒక 100 ఎక్కినాం చాలా అలసిపోతున్నాం. మా పాప ఉన్నది కదా. సో ఆమెకైతే నిజంగా ఎంత ఏంటిది ఎంత పోగినా తక్కువనేనండి. సో 3600 మెట్లు మొత్తం తనే ఎక్కిందన్నమాట. మొత్తం అసలు అవి చూస్తున్నారు కదా అట్లా పట్టుకొని, ఇంకా తమ్ముడినో వాళ్ళ డాడీనో సో మా వాళ్ళ అత్తతో ఎవరితో ఒకళ్ళతో పట్టుకొని అయితే మొత్తం ఎక్కేసింది తనే. మా చిన్న పాపనైతే ఇక్కడ తమ్ముడు ఉన్నాడు కదా. సో అతనైతే బాను అనే తమ్ముడు. సో అతనైతే ఎత్తుకున్నాడు అన్నమాట. కొంచెం సేపు నేను అలా ఎత్తుకుంటా ఉన్నా. ఇంకా అప్పటికే మొత్తం నాకైతే ఫుల్ నీరసంగా ఉంది. కనీసం నడవడానికి కూడా కొంచెం కూడా ఎనర్జీ లేదు. సో మేము ఈ
ఏంటిది ఇలా నడవడం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 10:30 11 అన్నమాట. సో అప్పుడే టిఫిన్ చేసేసి అయితే ఎక్కేసాము. 10:30 11 స్టార్ట్ అయితే 6 అయింది అన్నమాట. ఈవినింగ్ సిక్స్కు అలా మనం మెట్లు ఎక్కడం అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ అదేందో అండి, మెట్లు ఎక్కినాం కదా, ఇంకా సో 1 అవర్ అయితే రూమ్స్ కోసం వెయిట్ చేసాము. అయితే 4:00 క్లోజ్ చేసేస్తున్నారు అన్నమాట రూమ్స్. అయితే రూమ్ అయితే దొరకలేదు. ఇంకా రూమ్ గురించి చెప్పాలంటే అక్కడ ఫ్రీ రూమ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఒక హాల్ ఉంటుంది అన్నమాట, దాంట్లో లాకర్స్ ఇస్తారు మనకు. సో లాకర్ కీ వాళ్ళే ఇస్తారు. సో కీ అయితే పోగొట్టద్దు, కీ పోగొడితే ఇంకా ఫైన్ అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, 3400 ఫైన్ అనమాట. సో మనం కీని అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. లాకర్స్ వాళ్ళే ఇస్తారు, ఇంకా చేపలు ఉంటాయి కదా, సో వాళ్ళే ఇస్తారు. మనం బెడ్షీట్స్ అయితే తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు. సో అలా అయితే రూమ్స్ అయితే ఇంకా దొరకలేదు, కానీ మేము అక్కడనే హాల్లోనే స్టే చేసామన్నమాట. ఇంకా ఇక్కడ మన మధ్యలో ఒక ఏంటిది కొంచెం ఒక 1-2 కిలోమీటర్స్ అలా మొత్తం నడవడమే ఉంటుంది. సో అన్ని వ్యూస్, ఇంకా ప్రతి ఒక్కటి గుళ్ళు దేవుళ్ళది, సో గోవింద నామాలు మొత్తం ఇలా రాసి ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు. సో అన్నిటిని చదువుకుంటూ మెల్లమెల్లగా అయితే మేము ఎక్కేసాము. ఇక్కడ పెద్ద హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. సో అక్కడ ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ జింకలు, దుప్పులు, సో అవన్నీ అయితే చాలా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు వీడియో తీసుకుంటూ ఇట్లానే మెట్ల పైన ఆకుంటూ కూర్చుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. సో మా కన్నిగాడు అయితే భయపడుతుంది, కానీ వాళ్ళ డాడ్ అయితే బాగా చూపిస్తుంది, వాటితో ఆడుకొప్పిస్తుంది అనమాట. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా, ఒక వాకబుల్ డిస్టెన్స్ వస్తుంది అనమాట. అంటే ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయని అప్పటికే మేము 3000 అలా ఎక్కేసాము. సో మధ్యలో ఇట్లా నడిచి వెళ్ళే దారి అయితే వస్తుంది, ఇక్కడ ఉంది కదా, ఈ రౌట్లోనే వెళ్ళాలన్నమాట. సో అక్కడ వ్యూ బాగుందని అయితే కొంతసేపు అయితే అలా ఫోటోలు తీయడం ఇంకా చేశాము. ఇక్కడ మోకాల్ పర్వతం అనేది వస్తుంది అన్నమాట లాస్ట్కి. సో అక్కడైతే ఇంకా పాప అంబడుతుంది, కొంచెం ఈజీగానే ఎక్కాము. ఇంకా వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.